హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను అమెరికాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకం అనేది ఎలా రన్ అవుతుంది అనేది మీకు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఎండ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి సిరికి అలొకేట్ చేసిన హై స్కూల్కి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి ఎలాంటి ఫుడ్ ఇచ్చారు అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి స్కూల్కి వచ్చాము. ఇప్పుడు మన ముందు ఉన్న కార్లన్నీ కూడా ఇక్కడ ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన కార్లే. సో సిరీస్లో వన్ బై వన్ కలెక్ట్ చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడైతే జనరల్గా కోవిడ్ లేకముందులో పిల్లలకి స్కూల్లోనే భోజనం ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కోవిడ్ ఉండటం వలన అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. సో పేరెంట్స్ వచ్చేసి ఇక్కడికి స్కూల్ దగ్గరికి వీక్లీ వన్స్, వీక్కి సరిపోను వాళ్ళు మీల్ ఇస్తారు, అది కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ సేమ్ డే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మధ్యాహ్న భోజన పథకం ఇండియాలో లాగానే కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆర్గనైజ్ చేస్తుంది. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇండియాలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఈ స్టేట్ కౌంటీ యొక్క నామ్స్ ప్రకారం మినిమం వేజెస్ కంటే తక్కువ సంపాదిస్తున్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఫ్రీగా భోజనం ఇస్తారు. అదే మిగతా పిల్లలు వచ్చేసి డిస్కౌంటెడ్ ప్రైస్కి స్కూల్లో కొనుక్కొని మీల్ చేయవచ్చు. ఈ సంవత్సరం కోవిడ్ ఉండటం వలన ఇక్కడ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా ఫ్రీ మీల్స్ ఇస్తున్నారు. మామూలుగా అయితే ఇది ఓన్లీ పేదవాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మనకి ఇండియాలో అంగన్వాడీ కేంద్రాలు అనేవి ఉంటాయి కదా, సో ఇక్కడైతే అలా అంగన్వాడీ కేంద్రాలు అలాంటివి ఏమీ లేవు. ఇక్కడ ఎవరైతే దారిద్ర్యకకు దిగుగా ఉన్నారో వాళ్ళందరికీ మధ్యాహ్న భోజనంతో పాటు $150 కార్డ్స్ ఇస్తారు పర్ మంత్కి. అంటే $150 సుమారుగా 10,000 నుంచి 12,000 మధ్యలో ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఆ కార్డుతోటి బయట గ్రాసరీస్ కొనుక్కోవచ్చు. ఓన్లీ గ్రాసరీ షాప్లో మాత్రమే ఆ కార్డ్స్ పనిచేస్తాయి. ఆ పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళ పేరెంట్స్ కేర్ చేయాలి. అలానే ఇక్కడ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు యుఎస్ సిటిజన్ కిడ్స్ కనుక ఉంటే ప్రతి కిడ్కి $2,000 రిఫండ్ చేస్తారు, అంటే 140,000 సుమారుగా రిటర్న్ చేస్తారు. అలానే నాన్ సిటిజన్ కిడ్ కనుక ఉంటే ప్రతి కిడ్కి కూడా $500 రిటర్న్ చేస్తారు, అంటే సుమారుగా 35,000 రూపాయలు మన డబ్బుల్లో రిటర్న్ చేస్తారు. ఇక్కడ ఈ కౌంటీలో వచ్చేసి ఎవ్రీ వెడ్నెస్డే వచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. మనకి ఈ వీక్ ఫుడ్ కావాలి అంటే ప్రతి సోమవారం మధ్యాహ్నం లోపల మనము రిజిస్టర్ కావాలి. వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. మనం ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకి ఈ వీక్ ఫుడ్ ఇస్తారు. సో ఇప్పుడు మన ముందల కార్లో వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ జస్ట్ మన కిడ్ యొక్క ఇనీషియల్ చెప్తే చాలు, సో దాన్ని బట్టి నేమ్ చెక్ చేసుకొని ఇచ్చేస్తారు. ఎటువంటి ఐడి ప్రూఫ్స్ మనం ఇచ్చే పని లేదు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఒక 1 వీక్కి సరిపోను ఫుడ్ ఒకటేసారి తీసుకెళ్తే అది 1 వీక్ ఎలా ఉంటుంది అని. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చే ఫుడ్ మొత్తం కూడా ఫ్రోజన్ ఫుడ్ అండి. సో ఇక్కడ స్కూల్లో ఇచ్చేదనే కాదండి, ఇక్కడ జనరల్గా ఇక్కడ లైఫ్ స్టైల్లో వచ్చేసి ఫుడ్ ఎక్కువగా ఫ్రోజన్దే తీసుకుంటాము. అది కొన్ని ఐటమ్స్ వచ్చేసి వీక్స్ అలా స్టోర్ చేసుకుంటాము. సో దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేటట్లు ఉంటాయి. అలానే ఇక్కడ కిడ్స్కి ఇచ్చే ఫుడ్ వచ్చేసి హై క్వాలిటీ హై స్టాండర్డ్స్లో ఫుల్గా మానిటర్ చేసి ఇస్తారు. ఫుడ్లో ఎటువంటి క్వాలిటీ డౌట్ ఉండదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముందర మీరు కారులో చూస్తున్నట్లు మనము ఎక్కడ దిగే పని లేదండి. సో జస్ట్ మనం అక్కడికి వెళ్తే కారులో డిక్కీ వాళ్ళే ఓపెన్ చేసి కారులో పెట్టి డిక్కీ క్లోజ్ చేసి పంపిస్తున్నారు. యుఎస్లో లాగానే ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క పిల్లవాడి మీద చాలా డబ్బులు స్పెండ్ చేస్తుందండి, మధ్యాహ్న భోజన పథకానికి కానీ అంగన్వాడీకి కానీ హెల్త్ వైజ్గా. కానీ ఒక్కటే డిఫరెన్స్ ఏంటి అంటే దాన్ని ఆర్గనైజ్ చేసే విధానంలో చాలా లోపాలు ఉండటం వలన సరిగ్గా ప్రతి పిల్లవాడికి కూడా అది చేరటం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారో, అలానే ఎప్పుడైతే పొలిటీషియన్స్ వాళ్ళు నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో, అప్పుడు వ్యవస్థలు బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. మనం తరచూ చూస్తూ ఉంటాం గొప్పగా హాస్పిటల్స్ నిర్మించామని చెప్పుకునే పొలిటీషియన్స్ వాళ్ళ హెల్త్కి మాత్రం పక్క రాష్ట్రంకో పక్క దేశంకో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని వస్తుంటారు. అంటే వాళ్ళు నిర్మించిన వ్యవస్థలపై వాళ్ళకున్న నమ్మకం అలాంటిది.
సో ఇప్పుడు మనం చూస్తున్నది గవర్నమెంట్ హై స్కూలు. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ హై స్కూల్లో ఒక పార్ట్లో నుంచి మాత్రమే వెళ్తున్నాం. ఇది చాలా పెద్ద హై స్కూలు. సో ఇందులోనే పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉంటాయి. చాలా రకాల గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్, అలానే క్లాస్ రూమ్స్, ప్రాక్టికల్స్ కావాల్సినవి, ల్యాబ్, లైబ్రరీ అన్నీ కూడా ఉంటాయి. సో ఇందులో మొత్తం కూడా ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఫ్రీ, ఒక్క రూపాయి కూడా పే చేసే పని లేదు. సో ఇలాంటి స్కూల్లో కనుక మనం ఇండియాలో చదివించాలి అంటే కనీసం సంవత్సరానికి 4 లక్షలు పెట్టినా సరే ఇలాంటిది దొరకదు. సో ఇంకా ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళాక నేను క్లియర్గా మొత్తం కూడా ఈరోజు ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో చూద్దాము ఈరోజు ఈ వీక్కి సరిపోయిన ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ బ్యాగ్ ఒకటి, ఇదొకటి, ఇదొకటి ఇచ్చారు. సో ఇదైతే పెద్ద పిజ్జా ఇచ్చారు, చీజ్ పిజ్జా ఇచ్చారు పెద్ద సైజ్ది. సో దీన్ని యాక్చువల్గా వాళ్ళ కాన్సెప్ట్లో వచ్చేసి 1 వీక్ వీళ్ళు తినేటట్లుగా, ఒక పిల్లవాడికి ఇది. సో అలానే వచ్చేసి 2% 1% మిల్క్ ఇచ్చారు. ఇది 1 లీటర్ 1.5 లీటర్ ఉండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కొన్ని జ్యూస్ సలాడ్స్ ఇచ్చారు. సో ఇది బ్రోకలీ అలాగా 2 ఫ్రూట్ జ్యూస్లు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఫన్ ప్యాక్. సో బర్గర్ చీజ్ దీంట్లో ఇచ్చినవి ఒక రోజు అనుకుంటా. సో ఇది కొన్ని పఫ్స్ ఇచ్చారు. సో చిన్నపిల్లలు తినే పఫ్స్, రస్నా ప్యాకెట్. సో బేబీ టమాటోస్ సలాడ్ కింద. సో ఇవి అన్నీ కలిపి తింటాను అనుకుంటా. సో స్ట్రాబెర్రీస్ ఫ్రూట్స్. యోగర్ట్ లాగా ఉంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యోగర్ట్ ఇచ్చాడు. సో ఇలాగ ఒక్కొక్క వీక్కి సరిపోను ఒక్కొక్క వెరైటీ ఇస్తుంటారు. సో నెక్స్ట్ వీక్ మెనూ వచ్చేసి మారుతూ ఉంటుంది. సో ఈ మెనూ వచ్చేసి ఇక్కడ పిల్లలకి, ఇక్కడ ఉన్న లోకల్ నేటివ్స్కి తినగలిగేటట్లు ఉంటుంది. సో మన ఇండియా నుంచి వచ్చిన కల్చర్లో మనం యాక్చువల్గా పిజ్జా వారికి తినగలం, 1-2 ఐటమ్స్ అయితే తినగలం. కానీ ఈ జనరల్గా ఈ ఐటమ్స్ వచ్చేసి మనకి కొంచెం అంత ఇష్టపడ మన ఇండియన్ స్టైల్కి. సో ఈ సలాడ్స్ కానీ ఇవి తినగలిగితే ఇవి కూడా హెల్దీ ఫుడ్సే బాగుంటాయి. కాకపోతే మనం తినం కాబట్టి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలు ఉండవు, అలానే కొన్ని చీజ్లు ఇవి మనం ఎక్కువగా తాగము. సో అందుకని ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని మేము ప్రతి వారం కూడా ఇది తెచ్చుకోవటం లేదు. కేవలం మీకు ఈ వీడియో చేయడానికి, ఈ వీడియోలో మీకు ఈ వారం చూపిద్దామని ఈ వారం రిజిస్టర్ అయిపోయి ఇది తీసుకొచ్చుకున్నాను. బట్ మనం కూడా తీసుకొచ్చుకోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది మన కల్చర్కి దగ్గరగా ఉండదు. సగం ఫుడ్ మనం వేసేయాలి, సగం ఐటమ్స్ మనం తినవచ్చు, సగం ఐటమ్స్ వచ్చేసి మన టేస్ట్కి దగ్గరగా ఉండవు. సో అందుకని మేము తెచ్చుకోవటం లేదు.